చిత్రక్రమానికి విచ్చేసిన అతిథులకి, మిత్రులకి, అలాగే ఈ సినిమా మొదలైపటి నుంచి పూర్తి అంతవరకు మా వెన్నంటే ఉండి ఇక మీదట కూడా మాతో పాటే ఉండాలని కోరుకుంటున్న మా మంచి మనుషులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పెసరట్టుకి నిజంగానే అన్నీ ఉన్నాయండి. అది ఆనియన్స్, జీలకర్ర, అల్లం పెసరట్టు అంటే మనకి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఉంది మా మహేష్ కాంబినేషన్ కూడా అట్లనే ఉంది. మహేష్ గురించి ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి. ఈయన చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఏదో చేస్తూ ఉన్నప్పుడు నేను గంగపుత్రులు అనే మూవీ చేశాను. గంగపుత్రులు మూవీ చేసిన తర్వాత మహేష్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ రఘుకుంచతో చేశారు. అది చూసిన తర్వాత నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇంకో మూవీ ప్రొడ్యూస్ చేయాలి, నేనే ప్రొడ్యూస్ చేసుకుని నేనే సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఈయన షార్ట్ ఫిల్మ్ చూసి చాలా బాగా నచ్చి మహేష్ సినిమా చేస్తారా అంటే స్టోరీ చెప్పారండి. నేను అప్పటికే 60 స్టోరీలు విన్నాను, నాకు నచ్చలేదు. మహేష్ చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చి వెంటనే ఆయన్ని డైరెక్టర్గా నేను ఇది చేయడం, రిపోర్టర్ అనే మూవీ మా సినిమా మొదలైంది. అది ఇంకా ఆడియోకి రాకుండానే మధ్యలో ఇంకొక సినిమా, ఇంతమంది అల్లం పెసరట్లాగానే అందరినీ అంతమంది కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నాడు ఈయన. ఐ కంగ్రాట్స్ మహేష్ కత్తి గారు, ఆల్ ద బెస్ట్ టు ద పెసరట్టు టీమ్, హీరో అండ్ హీరోయిన్, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ఈ ఫంక్షన్కి రావడానికి ఇద్దరు కారకులు, ఒకటి శ్రీనివాస్ కునిశెట్టి, ప్లీజ్. సో హీస్ మై పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అండ్ మహేష్ ఆయన నిజంగా కత్తే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో ఎలా స్టార్ట్ చేశాడో తెలియదు, కానీ ఇంత పెద్ద ఫంక్షను, ఆడియో సూపర్ హిట్, అలానే సినిమా కూడా మంచి హిట్ చేసి మళ్ళీ ఎన్నెన్నో మూవీస్ డైరెక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సో మొత్తం పోస్టర్లు అన్నింటిలోనూ పెద్ద లోగో ఎవరిదో చెప్పండి. కళామందిర్. మరి ఈయన లేకుండా ఈ సినిమా ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు కూడా అందరికీ నమస్కారం అండి. పెసరట్టు టైటిల్ చాలా బాగుంది, అంటే పెసరట్టు తినేటప్పుడు చాలా బాగుంటుంది, అట్లానే ఈ సినిమా కూడా చూసేటప్పుడు అంతా టేస్టీగా ఉండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మొదటి ప్రయత్నంతో ముందుకు వస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీం అందరికి కూడా ఇది అద్భుత విజయం సాధించి పెట్టాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. అండ్ దేవర్ రియలీ పెపీ అండ్ బ్రైట్ మిస్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా బాగుంది. సో అంటే నిజంగా జరిగితే బాగుండదు, సినిమాలో మటుకు బాగుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ సాంగ్. ఆల్ ది వెరీ బెస్ట్ పెసరట్టు టీమ్, థ్యాంక్స్ సో మచ్. సాధారణంగా హీరోలకి సినిమాలకి పేర్లు, మహేష్ బాబు గారు కలేజా రిలీజ్ అయినప్పుడు కానీ, కళ్యాణ్ రామ్ గారు కత్తి రిలీజ్ అయినప్పుడు కానీ వాళ్ళ సినిమాలకు ఉండేది కళ్యాణ్ రామ్ కత్తి, మహేష్ కలేజా అని. కానీ ఫస్ట్ టైం డైరెక్టర్ మహేష్ కత్తి అంటుంటే అది చాలా సినిమాటిక్. అండ్ సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి చూసి అందులో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, అది ఎలా తీశారు, ఇది ఇలా చేశారు అని ఉంటుంది సాధారణంగా. కానీ ఫస్ట్ టైం నేను సినిమా తీయక ముందు ఆడియో ఫంక్షన్ రోజు ఈ సినిమా ప్రొడ్యూసర్ని ఎంతమందిని ఎలా మోసం చేశారు, ఓకే సార్, క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంట. ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూసర్ కోసం చాలా రోజులు వెతికాను. సో 12 మంది ఎలా దొరికారు, ఓకే సార్. సో ఐ విష్ మహేష్ గారు, నందు అండ్ నిఖిత అండ్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. శ్రీని ఈజ్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. డెబ్యూ మూవీ మంచి సక్సెస్ వచ్చి చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ. అండ్ నందు అండ్ నిఖిత వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, సో ఆల్ ది బెస్ట్. మహేష్ కత్తి గారి గురించి ఒక మాట చెప్పాలంటే, అందరికీ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక డైరెక్టర్కి ఒక ఇమేజ్ వస్తుందండి. సినిమా రిలీజ్కి ముందే ఈయనకు ఇమేజ్ ఉంది, బికాజ్ హీస్ అ ఫిల్మ్ యాక్టివిస్ట్ అండ్ అ ఫిల్మ్ క్రిటిక్ అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దట్ యూ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ డిఫరెంట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఐ లైక్ టు విష్ మహేష్ కత్తి గారు అండ్ నందు ఆల్ ది బెస్ట్ టీ. బేసిక్లీ ఫేస్బుక్లో ఒక చిన్న తప్పు చేసిన చాలు ఫట్ఫట్లు అడిచేస్తారు, సో అందరూ తప్పకుండా సినిమా చూడండి. విష్ ది టీమ్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుందండి, ఫినిషింగ్ టచ్ ఇంకా బాగుంది. మహేష్ ఈ పేరంటేనే ఒక సంచలనం, ఒక ప్రకంపం రావాలి రావాలి. ఈ కత్తికి పదునెక్కువ, ల్యాప్టాప్ కీబోర్డ్ని ఒక కత్తిలా ఉపయోగించగలిగే ధీరుడు, సూర్యుడు, మగ ధీరుడు. ఈ కత్తిని అడ్డంగా నరికేయాలని చాలా కత్తులు ఎదురు చూస్తున్నాయి,
కాకపోతే ఇతను సినిమా ఈయన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, దొరక్కపోతాడా అని చెప్పి చాలామంది చాలా కసితో పెద్ద పెద్ద కత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారండి. మొత్తానికి ఒక విషయంలో మాత్రం నేను తను అప్రిషియేట్ చేస్తున్నాను, మనిషి మాత్రం చాలా మొండడు, అనుకున్న సాధిస్తాడు, అది మాత్రం వాస్తవం. మొండికత్తి మొండికత్తిది పదు పదునే పదులు ఉండదు కానీ ఈ మొండికత్తి పదును ఎక్కువ కొంచెం. సో మొత్తానికి తను అనుకున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో క్రౌడ్ ఫండెడ్ ప్రోగ్రామ్ అని తను స్టార్ట్ చేసిన ఒక ఇది మొత్తం దాని ఒక ఉద్యమంలా చేపట్టి ఫేస్బుక్ ఉద్యమం చేసి మొత్తానికి శ్రీనివాస్ గారు అన్నట్టు 10 మందిని 12 మందిని ఒప్పించారు, మోసం చేయలేదండి, ఒప్పించారు పాపం, కన్విన్స్ చేసే 12 మందిని పోగేసి మొత్తానికి సినిమాని ఈవేళ ఒక మంచి ఆడియో ఫంక్షన్ దాకా లాక్కొచ్చారు. సో నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ కూడా ఇంతే వేగంగా జరగాలి, తను అనుకున్న కాన్సెప్ట్ తను రీచ్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈవేళ హీరో ఘంటసాల సినిమాధీర గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సినిమా తర్వాత తనకి పెసరెట్టు సినిమా తర్వాత ఒక దోశ, ఒక ఇడ్లీ, ఒక ఊతప్ప ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టులు ఇంకా రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే మా తమ్ముడు హీరో నందు, విష్ ఆల్ ద వెరీ బెస్ట్ నందు, మై ఫ్రెండ్ నిక్స్, తనకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. మై ఫ్రెండ్ మహేష్, ఐ నో హిమ్ ఫ్రమ్ ద లాస్ట్ 2 ఇయర్స్. ఈ పెసరెట్టు అనౌన్స్ చేసిన తర్వాత నాకు ఒక పాట రాసే అవకాశం ఇస్తాడేమో అని చెప్పి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, బట్ అసలు ఎప్పుడు నన్ను అడగల. ఓ పక్క నుంచి ఏమో ఫేస్బుక్లో విపరీతమైన ప్రచారం, దట్ ఈ ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం, దీంట్లో ఏదో రకంగా భాగం కావాలి అని చెప్పి అనుకుని నేను తిన్న అడగలేదు యాక్చువల్గా. ఫ్రమ్ బ్యాక్ గేట్స్ అసలు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కుంటూ ఆల్రెడీ సాంగ్స్ ఎవరు రాశారండి అయిపోయినాయి అన్నారు. సో మొత్తానికి ఒక టైటిల్ సాంగ్ లాగా ఒకటి రాసి నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను. సో వెంటనే దాన్ని యాజ్ టేకెన్ యాజ్ ఎ టైటిల్ సాంగ్. ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదు, ఇప్పుడు కాసేపట్లో వస్తుంది. ఆ రకంగా హీ మేడ్ బి ద పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ తెలుగు ఫిలిం. అండ్ ఐ థ్యాంక్ మహేష్ అలాట్ అండ్ ఘంటసాల విశ్వనాథ్ గారు కూడా చాలా బాగా మ్యూజిక్ చేశారు, అండ్ థ్యాంక్ యూ ఆల్సో. అండ్ ఒక మాట, యాక్చువల్గా ఓ పక్కన ఫిలిం క్రిటిక్గా ఉంటూ సినిమాకి పాటలు రాయడమే నాకు చాలా కష్టమైంది. యాక్చువల్గా సినిమా లిరిసిస్ట్గా ముందరకు వెళ్ళడానికి ఐ లెఫ్ట్ మై ఫిలిం రివ్యూస్ అండ్ ఆల్, బట్ సినిమాకి ఓ పక్కన రివ్యూస్ రాస్తూ ఇంకో పక్కన సినిమా తీసేశారు మహేష్ కత్తి గారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫర్ హిమ్, హ్యాడ్స్ ఆఫ్ టు యూ అండ్ ఆ విషయంలో. దట్ ఇప్పుడు ఇంకా సూపర్ స్టార్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, బికాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి బర్త్డేని షేరింగ్ ఆన్ ద సేమ్ డే హీ వాజ్ బాండ్, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వీరశంకర్ గారు రెండు ముక్కలు చెప్పాలండి. దర్శకులందరినీ దర్శకులం అనే ఒకే తాటి మీదకి తెచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నిస్తున్నారు. సో నాయకుడు దర్శకులకి అని చెప్పుకోవచ్చు సార్, మీరు మాట. అందరికీ నమస్కారం అండి. మహేష్ గారు ఎవరు ఇందాక చెప్పారు ఫేస్బుక్ని బాగా వాడుకుంటారని, ఫేస్బుక్ ఈయన బాగా వాడుకుందండి, ఈయన వల్లే ఫేస్బుక్ బాగా పబ్లిసిటీగా వచ్చింది తెలుగు వాళ్ళందరికీ. సో ఫేస్బుక్లో మెగాస్టార్ ఎవరైనా ఉంటారు మహేష్ తెలుగులో. సో ఆ ఫేస్బుక్ ఈయనకి థ్యాంక్స్ కార్డ్ వేయాలి, ఈయన ఫేస్బుక్ వేయక్కర్లేదు. సో ఈ కొత్త కాన్సెప్ట్ క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్టు అనేది అసలు ఫ్యూచర్లో ఇదే ఉంటుంది. ఎవరో సింగిల్ ప్రొడ్యూసర్లు ఎవరో మిగలట్లేదు ఇండస్ట్రీలో, క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్టే సినిమా అనే పరిశ్రమ నిలబడుతుంది. సో దానికి ఫస్ట్ శుక్లాంబరం పలికిన మహేష్ గారు అభినందనీయులు. సో 12 మంది ప్రొడ్యూసర్లు కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను. మా ఊరు పక్క ఆయన ఒక నడు ఇడిపోయాడు శాస్కర్ గారు, మా ఊరు పక్క ఆయనే. సో ఆయన్ని మనసారా ఆహ్వానిస్తున్నాం దీంట్లో ఈ ఇండస్ట్రీకి. సో ఘంటసాల విశ్వనాథ్ గారికి అభినందనలు. చాలా కాలం నుంచి ఆయన కూడా ఫేస్బుక్ ఫ్రెండ్, ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాదు, హీరోగా యాక్ట్ చేసిన నందుకి అలాగే నిగితాకి ఆల్ ది బెస్ట్. సో ఈ క్రౌడ్ ఫండెడ్ అనేది ఒక కాన్సెప్ట్గా సక్సెస్ అయితే ఇండస్ట్రీకి చాలా బాగుంటుంది. సో ఆడియన్స్ కూడా ఒక క్రౌడ్ ఫండెడ్ కాదు, ఒక మంచి సినిమాని ఆదరించే క్రౌడ్గా తయారు చేయాలని కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఒక 3 లాక్స్ ఆడియన్స్ని ఒక మంచి సినిమా ఫీల్ గుడ్ ఫిలిమ్ని అలాగే ఒక వెల్ మేడ్ ఫిలిమ్ని ఎంకరేజ్ చేయడానికి అది స్టార్ట్ అయింది. ఒక 20,000 వరకు వచ్చాము మేము ఇప్పుడు దాకా, ఇంకా 2,80,000 ఇంకా బాకీ ఉంది. అది నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా
తయారవుతుందని ఆశిస్తున్నాం. ఒక స్టార్ హీరోలకి ఒక ఓపెనింగ్స్ వచ్చినట్టే ఇప్పుడు వన్ వీక్ షోలు అయిపోయినాయి అన్ని సినిమాలు. సో ఈ వీక్ రిలీజ్ అయ్యి మూతటాక్ వచ్చి నెక్స్ట్ వీక్ ఏదో పికప్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ సినారీ అంతా మారిపోయింది. సో ఫస్ట్ వీకే ఒక వెల్ మేడ్ ఫిల్మ్కి ఓపెనింగ్స్ రావడానికి మీరు కూడా మీ వంతు ఒక ఒక్కొక్కళ్ళు ఒక 100 మంది ఆడియన్స్ని తయారు చేయగలిగితే వెల్ మేడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఫస్ట్ వీక్ ఫుల్ హౌసెస్తో ఆడతాయని ఆశిస్తూ ఆ ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ పెసరెట్టు దిగ్విజయం కావాలని కోరుకుంటూ మహేష్ గారికి అలా ఘంటసాల విశ్వనాథ్ గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా సినిమా సక్సెస్ కావాలి, టీం అంతా కూడా బాగుండాలి, బాగా ఇది ఒక ఆదర్శవంతంగా ఉండాలి ఈ సినిమా అనేది నా కోరిక ఫస్ట్. ఎందుకంటే మహేష్ మీద ప్రేమతో ఈ సినిమాకి సక్సెస్ కావాలని నేను కోరుకోవట్లేదు, బట్ ఒక సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఒక సిస్టమ్ని ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ కాబట్టి. సో నాకు ఈ సినిమాలో ఫస్ట్ ఒక 2 రీల్స్ చూసినట్టున్నాను నేను. నాకు బాగా నచ్చింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, అతను యాక్చువల్గా కో డైరెక్టర్. ఎంత బాగా చేశాడంటే నిజంగా కూడా అంటే ఒక ఎమెచ్యూర్, అంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఎట్లా ఉంటుందో అట్లా ఒక ఎమెచ్యూర్స్ యాక్టర్స్ని తీసుకొని ఇంట్రెస్టింగ్ లైక్ మైండెడ్ ఇంట్రెస్టింగ్ లేకపోతే స్కిల్స్ ఉన్న యాక్టర్స్ని తీసుకొని సినిమా చేయడం అనేది నిజంగా కూడా ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. యూ కంటిన్యూ దిస్, డెఫినెట్గా మా అందరి సపోర్ట్ ఉంటుంది. ఎట్లాగో ఆయన చెడగొట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది, సో నా సపోర్టే తీసుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫేస్బుక్లో క్రౌడ్ ఫండెడ్ ఐడియా పెట్టింది ఇంకా గుర్తుంది ఆ డే. సో అమేజింగ్ ఆ ఐడియా నుంచి ఈరోజు ఈ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ రియల్లీ బిగ్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఫిల్మ్ మేకర్స్. అండ్ శ్రీనివాస్ గున్షెట్టి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ది యూనో ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ ఇన్ ఇండియా అని నేను చెప్పగలను, Page 3 ఎంటర్టైన్మెంట్స్. సో ఫస్ట్ మూవీ నుంచి నేను తనతో అసోసియేట్ అయ్యాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు నందు అండ్ నిఖిత. సో విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు ట్రైలర్ బాగా నచ్చింది, అండ్ సంపు ఇచ్చిన పంచ్ ఇంకా నచ్చింది. సో ఐ మీన్ క్యూరియాసిటీ బాగా ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మహేష్. అందరికీ నమస్కారం అండి. ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథ్ గారికి, ఈ సినిమాలో పాటలు రాసినటువంటి గీత రచయితలకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్త వాళ్ళు యాక్ట్ చేశారని చెప్పారు కాబట్టి వాళ్ళందరికి కూడా మంచి పేరు రావాలి. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ముందు బాగా డబ్బు రావాలండి. ఎందుకంటే అది వస్తేనే నెక్స్ట్ వాళ్ళు 20 మంది అవుతారు, 30 మంది అవుతారు ప్రొడ్యూసర్స్. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి డబ్బు రావాలి, తర్వాత మహేష్ కత్తి గారికి డైరెక్టర్గా మంచి పేరు రావాలి, యూనిట్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనరల్గా సినిమా అనేది టీం వర్క్ అంటారు. మహేష్ గారు ముందు టీం సెట్ చేసిన తర్వాత సినిమా తీశారు. వీళ్ళందరి కోసమైనా సినిమా మంచి హిట్ అవ్వాలి, వీళ్ళందరితో మరిన్ని మంచి సినిమాలు ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటూ ఈ ఆడియో అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటే క్రౌడ్ ఫండెడ్ ప్రొడ్యూసర్స్ 12 మంది ఎవరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బేసిక్గా క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంటే నాకు అర్థం కాలేదు ఇంతకటి దాకా ఏంటి అసలు. అంటే మనము 30-40 మంది దగ్గర అప్పు తీసుకొని కదా సినిమా చేసాము, ఇదేంటి క్రౌడ్ ఫండెడ్ అంటే. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తిరిగి ఇవ్వాల్సి వస్తే మామూలు సినిమా, ఇవ్వాల్సిన అవసరం లేకపోతే క్రౌడ్ ఫండెడ్ సినిమా. థ్యాంక్ యూ. ఫేస్బుక్ కాస్త కత్తి బుక్ అయిపోద్ది ఫ్యూచర్లో, అద్భుతంగా దాన్ని ఇప్పుడు ఈ సినిమా ద్వారా పీపుల్ని ఎంత బాగా రీచ్ అవుతున్నారో ఆ ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్లో వచ్చేవాళ్ళు మొదటి రోజు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ తిరగలేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ పర్సనల్గా, చాలా చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా బాగున్నాయండి సాంగ్స్. టీవీ గారు ఎక్కడ? చాలా బాగున్నాయి సాంగ్స్, ఆల్ ది బెస్ట్. మహేష్ గారు ఆల్ ది బెస్ట్, అందరు ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్, పెసరెట్ టీమ్కి మొత్తం అందరికీ ఆల్ ది బెస్ట్. పెసరెట్ 2 అనే మూవీ నా ఫ్రెండ్స్ అందరూ చేశారు ఈ మూవీ, అందరూ కలిసి శ్రీని, నిఖిత, నందు అందరూ. ఒక శ్రీని ఏ పని చేసినా కళ్ళా మందిర్, కళ్యాణ్ గారు అందరూ కలిసి చేస్తే ఏ పని చేసినా, లైక్ మిస్ హైదరాబాద్ కానివ్వండి, ఏ పని చేసినా అంత పెద్ద సక్సెస్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి వాళ్ళు చేసిన సినిమా, డెఫినెట్లీ మంచి సక్సెస్ని ఇస్తుంది. అండ్ ఈ రోజుల్లో కొత్త ఆర్టిస్టులు దొరకట్లేదు అన్న టైంలో అందరినీ కొత్త ఆర్టిస్టులను పెట్టి, ఎంతోమంది ప్రొడ్యూసర్లను పెట్టి ఈ సినిమా చేశారు. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి సక్సెస్ని ఇస్తుంది మహేష్ కత్తి గారికి, అందరికీ. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ కత్తి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండి. రోజుకొకసారి మాట్లాడుకుంటూ ఉంటాం.
ఆయనంతా ఒక సంఘ సంస్కర్త లాగా ఉద్యమకారులాగా సినిమా ఉద్యమకారులా మారుతూ ఉంటాడు. ఆయనతో అప్పుడప్పుడు అంటుంటాను, వాడిని వారానికి ఒకసారి నా థ్రెడ్ కాల్ వస్తుంది, నేను చంపేస్తాం కొడతామని. ఏ సైఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్, మీతో తిరిగితే మమ్మల్ని కూడా కొడతారు సార్ అని చెప్పి నీకు భయపడతా ఉండేవాళ్ళం. సో యాక్చువల్లీ ఆయన పేరుకి అని ఆయన మనసత్వానికి అసలు సంబంధం లేదండి. కత్తికి అని అసలు అతని మనసత్వం మృదు స్వభావి మితభాషి, ఇట్స్ వెరీ గుడ్, వన్ ఆఫ్ ది గుడ్ పర్సన్స్ ఐ హ్యావ్ సీన్. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్. ఐ విష్ ద డైరెక్టర్ అండ్ ద కెమెరామెన్ అండ్ కమలాకర్ గారు అండ్ జీవి అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ నందు అండ్ ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఐ థింక్ చాలాసేపు చాలామంది మాట్లాడేశారు, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహేష్ కత్తి. అందరు అన్నట్టుగా ఫేస్బుక్ ఆయన వాడుకుంటుందో ఫేస్బుక్ నేను వాడుకుంటున్నాడో అర్థం అవ్వట్లేదు, కానీ ఎక్కడ వెళ్ళి మేము మాత్రం స్పాట్ అయిపోయాము. ఈ రోజుల్లో కొత్త యాక్టర్స్కి ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్లను చూసాము, సినీ యూనిట్లను చూసాము. నాకు తెలిసి కొత్త ప్రొడ్యూసర్స్కి ఛాన్స్ ఇచ్చేది మహేష్ కత్తి అని చెప్పుకోవచ్చు. దాట్స్ నెంబర్ వన్ అండి. నెంబర్ టూ, ఈ మూవీ ఫేస్బుక్లో నేను మహేష్ కత్తి రాసిన జస్ట్ చూశాను. చూసాక నాకు మూవీలో ఇంట్రెస్ట్ అంటూ అంత పెద్దగా ఏం లేదు, బట్ ఎక్కడో కార్నర్లో మా కళామందిర్ కళ్యాణ్ అన్నతో ఉండి సరే ఎప్పుడో ఒకసారి మూవీలో చేయి పెడదాము, ఫస్ట్ యాక్టింగ్ అనుకున్నాను. మధురా శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళాను. మధురా గారు, లేదా ఇచ్చేస్తా, చేసే, నువ్వు నీకు రోల్ ఉంది, చేసేసే. తర్వాత అర్థమైపోయింది మధురా గారు నాకు రోల్ ఇవ్వరు, 6 మూవీలు చేసేసారు, నన్ను మాత్రం మర్చిపోయారు. ఆ తర్వాత సరే ఠీక్ అని కళ్యాణ్ దగ్గర వెళ్ళాను. నా కళ్యాణ, నాకు మధురా అయితే రోల్ ఇవ్వలేదు, మనం ఏం చేద్దాము, మనం ఆడియో లాంచ్ చేద్దాం రా చలో అనేసి నాకు ఒక 50 ఆడియో లాంచ్ ఇచ్చిండొచ్చు. ఈవెంట్లో బిగ్గెస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అంటే ఆర్జీవీ దగ్గర నుండి మన రక్త చరిత్ర దగ్గర నుండి చరిత్ర మార్చేశాడు ఆడియో లాంచ్లో. బోర్ అయిపోయాను. ఆ తర్వాత వచ్చి ఏం చేద్దాం అనేసి అన్నప్పుడు నా మహేష్ కత్తి స్టోరీ లైన్ చూసాక నచ్చింది. ఫస్ట్ కాల్ చేశాను కళ్యాణ్కి, అన్న ఇలా కత్తి ఒక స్టోరీ రాశారు, దాని జస్ట్ నాకు నచ్చింది, మూవీలో ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నా, ఏమంటావు, నీకెందుకయ్యా, మంచి ఈవెంట్లు చేసుకో అని చెప్తే నేను అన్నాను, లేదన్న ఒకసారి ఛాన్స్ ట్రై చేద్దామా, పర్లేదు కానివ్వు అన్నాడు. ఆ తర్వాత ఇలా బావగారికి, మా గురువు గారు అనుకోవాలి ప్రసాద్ గారు, ఇక్కడ లేరు ఇవాళ, సార్ని ప్రసాద్ సార్ అడిగారు, ఏం చేయాలి సార్ అంటే, ఆలోచించుకో, ఎవరిని అడగమాకు, నీకు బ్రెయిన్లో అర్థమైందా, నీ దిల్లో ఎస్ అన్నారా, గో హెడ్ అని. తర్వాత థర్డ్ పర్సన్ కాల్ చేసి మా మధురా శ్రీధర్ గారికి, మధురా శ్రీధర్ కాల్ చేసి నేను అడిగాను, సార్ మళ్ళీ చెయ్యాలా ఏంటి అని అడిగితే, బ్లైండ్లీ గో హెడ్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని. నా సార్ మీ ఫిలింలో నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వరు, యాక్టింగ్లో ఇవ్వరు, ప్రొడ్యూసర్ లాగా ఇవ్వరు, ఎందుకు సార్? లేదు లేదు, ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ అని చెప్పాడు నాకు. సో ఇన్ వన్ వే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ యాజ్ అ ప్రొడ్యూసర్ డెబ్యూ ఎంట్రీ. అండ్ అన్నట్టుగా మహేష్ కత్తి అన్నట్టుగా ఫస్ట్లో సార్ చిన్న బడ్జెటే అని, కానీ చేస్తూ ఇవ్వాలనిపిస్తుంది సార్, ప్రొడ్యూసర్ తిప్పలు ఎలా ఉంటాయో అనేది. అండ్ అందులో 12 మంది షేర్ చేసుకున్నాం కాబట్టి ఒక లాస్ అయినా ప్రాఫిట్ అయినా ప్రెషర్ అయినా కొంచెం తగ్గే ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ మీ అందరి అభిమానాలతో ఈ మూవీ ఇవాళ ఆడియో లాంచ్ ఎలా సూపర్ హిట్ అయిందో మూవీ కూడా సూపర్ హిట్ కావాలంటూ కోరుతూ, పేరున్న ప్రతి ఒక్కరికి ఇవాళ వచ్చిన గెస్టులందరికీ, అంటే నాకు చాలామంది తెలియదు ఇక్కడ, బట్ తెలిసిన కొందరు గెస్ట్లు ఎవరైతే నా ఇన్విటేషన్ని కాదంటూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్దామని. ఫస్ట్ కళామందిర్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మధురా శ్రీధర్ గారు, పుప్పాల రమేష్ గారు, రఘు కుంచే గారు, రమేష్ పుప్పాల గారు, వితిక, నిఖిత, నారాయణ్, విష్ రెడ్డి, తమ్మారెడ్డి గారు, రితు వర్మ, కిషోర్ ఫ్రమ్ ఆర్ఈసీ ఆర్ యూకే డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్, అరవింద్ కృష్ణ, ఐవ్ జస్ట్ సీన్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్, అభిజిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వీళ్ళందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ ఈ మూవీలో ఇంతవరకు ఈ స్పాన్సర్స్ అంటే ఈ మూవీలో సపోర్ట్ చేసిన మా బిజినెస్ అసోసియేట్స్కి థ్యాంక్ యూ చెప్పాలనేసి నా కోరిక. అండ్ ఐ థింక్ దే రియలీ వెల్ డిజర్వ్ అ గుడ్ క్లాప్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Page 3 ఎంటర్టైన్మెంట్స్ ఆర్ ఈవెంట్ పార్ట్నర్, ఆర్ డెకోర్ పార్ట్నర్ ఫర్ ద ఎంటైర్ మూవీ పింక్ పగడి, మా గురువులు ధర్ సాబ్, ధర్ డెకోరేటర్, ఆర్ లైటింగ్ సొల్యూషన్స్ MSL, డాట్ ప్రొడక్షన్స్ మల్లేష్, మిస్టర్ బాలాజీ,
కార్ల్స్బర్గ్ ఆర్ బెవరేజ్ పార్ట్నర్ ఫర్ టుడే ఈవినింగ్. ఇవాళ ఇచ్చిన ఈ హోటల్ పార్ట్నర్ ది పార్క్ హోటల్, ఆ తర్వాత ఫస్ట్ క్లాప్ మీడియా అండి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వెరీ ఇంపార్టెంట్లీ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ హు ఆర్ హియర్, హు హెస్ గివెన్ మీ బర్త్ అండ్ హు హెస్ మై ఫాదర్ హు హెస్ బాట్ మీ టిల్ దిస్ స్టేజ్. So I would like to thank my entire family, my wife, my in-laws and everyone out here. Thank you very much. I think if I have forgotten anyone, please forgive me, and thanks once again each and everyone. శ్యామ్ బెనగల్ గారు క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్, 500,000 మంది కలిసి ఒక సినిమా చేశారు. మిల్క్ వర్కర్స్ అంతా కలిసి గుజరాత్లో వాళ్ళంతా వాళ్ళు 500,000 మంది తలా ఒక రూపాయి వేసుకుని 500,000 రూపాయలతో మంతన్ అనే సినిమా ఆ రోజుల్లో శ్యామ్ బెనగల్ గారు డైరెక్షన్లో చేశారు. ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ కర్ణాటకలో లూసియా అనే సినిమా, ఈ మధ్యకాలంలో లూసియానే కదా, లూసియా ఈ మధ్య కన్నడలో చేశారు. అది అయిపోయినాక మహేష్ కత్తి, అతను సీతయ్య ఎవరి మాట వినడు, అతన్ని నేను చాలాసార్లు చెప్తే ఇండస్ట్రీలో ఉంటావు కదయ్యా నీకెందుకు నోరు మూసుకుని నీ పన్ను చూసుకో అంటే, లేదు నేను సినిమాలను తిడతాను అని రోజు టీవీలోకి వెళ్ళి అందరినీ తిట్టొస్తూ ఉంటాడు. దానికి నేను ఉన్నాను కదయ్యా తిడతానికి తిట్లు తినటానికి, మళ్ళీ నీకెందుకు అంటే కూడా నా మాట వినడు, మీరు ఒక్కళ్ళే తింటే ఎట్లాగండి నేను కూడా తింటానని తిట్టు తినడానికి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ సినిమా ఇట్లా చేస్తానండి అన్నాడు, ఇది అవ్వదు క్రౌడ్ ఫండింగ్ ఎవరు వస్తారే నీకు అన్నాను. ఫస్ట్ డే కథ పెట్టగానే ఇందాక ఒక అమ్మాయికుడు కోటేసుకుని వచ్చాడు, ఆయన పేరేంటో తెలియదు, ఎవరైనా శ్రీనివాస్ పేస్తి శ్రీనివాస్ అమాయకంగా వచ్చి ఇరుక్కున్నాడు. అరా ఇలా ఇతను ఇరుక్కుంటాం కాకుండా మెల్లిగా కళ్యాణ్ నిన్ను కూడా ఇరికిచ్చాడు, ఇంకా 11 మందిని ఇరికిచ్చాడు, తను ఏంటి ఎక్స్ట్రా ప్లేయర్గా ఉండి 11 క్రికెట్ టీమ్ని తెచ్చేశాడు. తెచ్చి మొత్తం క్రికెట్ టీం విత్ ఎక్స్ట్రా ప్లేయర్ చేరి ఈ సినిమాని అద్భుతంగా తీశారు. అయితే ఈ మధ్యకాలంలో నా బంగారు తల్లి అనే సినిమా, ఆ సినిమాకి ఈయన చూసి ఆవిడకి ఇన్స్పిరేషన్ వచ్చింది, సునీత్కి వచ్చి ఆవిడ క్రౌడ్ ఫండింగ్లో సినిమా రిలీజ్ చేసింది, అంటే మీన్ రిలీజ్కి ఫండ్ చేయించింది, ఒక ఇట్లాగే ఫేస్బుక్లో పెడితే దానికి కొంత డబ్బు వచ్చి సినిమా రిలీజ్ చేసింది. సో తెలుగులో ఒక మంచి వాతావరణం స్టార్ట్ చేశారు మహేష్ కత్తి కానీ సునీత కానీ వీళ్ళంతా కలిసి. ఇందాక శంకర్ చెప్పినట్టు ప్యారలల్ సినిమాకి మనకు అసలు అలవాటు లేదు, ప్యారలల్ సినిమాకి మన ఆడియన్స్ని అలవాటు చేయలేదు మనం. మనం ఎంతసేపు 6 పాటలు 5 ఫైట్లు ఎందుకు ఒక బూతు కామెడీ పెట్టుకుంటేనే సినిమా అదే తీయాలి మనం అనుకునే రోజుల్లో నుంచి ప్యారలల్ సినిమాకి వెళ్ళటమే అలా అవకాశం లేదు. సో ఇలాంటి టైంలో ఈ క్రౌడ్ ఫండింగ్, ఇందాక మన వీరశంకర్ కూడా చెప్తున్నాడు ఆడియన్స్ని కూడా క్రియేట్ చేద్దాం, 300,000 మంది ఆడియన్స్ని క్రియేట్ చేస్తాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నిజంగా మనం అలా క్రియేట్ చేసుకోగలిగితే ప్రతి సినిమాను హిట్టే అవుతుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. సో ఇట్లా కొత్త కుర్రాళ్ళు కొత్త కొత్త రకాల ఆలోచనలతో ఈ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొత్త కుర్రాళ్ళు నందు లాంటి వాళ్ళు, నిఖిత లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాల్లోకి వచ్చి చెయ్యాలంటే కూడా భయపడతారు. ఈ మధ్య వీళ్ళు ప్రతి వాళ్ళు ఈ కుర్రాళ్ళు రాగానే కొత్తగా వాళ్ళ తల్లిదండ్రులు చదివించి పంపిస్తారు, మోటార్ సైకిల్ కారు ఇస్తారు, రాగానే నాకు వినాయక్ డైరెక్టర్ దొరుకుతాడా అంటారు, వినాయక్ ఉంటే చేస్తానంటారు. వీళ్ళు ఎప్పుడిస్తాడు వినాయక్ ఎందుకు వస్తాడని ఆలోచించరు, మహేష్ ఈడేవడండి అంటారు. కానీ అట్లా అనకుండా వీళ్ళిద్దరూ పనిచేసి బాగా చేశారు. ఇందాక ప్రోమోలు కూడా చూసాం, ప్రోమోలో కొంచెం నటించినట్టే కనపడ్డారు ఇద్దరు, బాగానే చేశారు. సో ఇట్లా మొత్తం మిగతా 38 మంది అనుకుంటా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేసినారు. ప్రోమోస్ వరకు అయితే బాగున్నారు, నర్స్ 2 సాంగ్స్ కూడా నేను ఎడిటింగ్లో చూశాను బాగున్నాయి. సో మహేష్ మూర్ఖంగా తీసిన మూర్ఖుడైనా
మంచివాడు, మనిషి మంచిది. ఇందాక ఎవరు చెప్పారే మనిషి మనసు మెత్తనిది అని. నిజంగా మెత్తని మనసు, అయితే మెత్తగా కొయ్యడు చాలా. అంటే అతని క్రిటిసిజంలు కానీ ఫేస్బుక్లో మాట్లాడే మాటలకి దాన్ని నిజంగా మన స్టీవెన్ శంకర్ చెప్పినట్టు మనిషికినో అతని మనస్తత్వానికినో అతను చేసే కామెంట్స్కి చాలా తేడాలు ఉంటాయి. సో సమాజం బాగుండాలి, మనుషులు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకునే తత్వం అతనిది. అలాంటి మంచి మనిషికి మంచి సక్సెస్ కావాలి. అతన్ని నమ్మి పెట్టిన ఈ 12 మంది ప్రొడ్యూసర్లు, అతన్ని నమ్మి యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా, వీళ్ళు కూడా పారితోషికం తీసుకోవాలి. క్రౌడ్ ఫండింగ్లో వీళ్ళు కూడా భాగమే నాకు తెలిసినంత వరకు. ఈ ఫ్రంట్ చేసిన కళాకారులు, టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. వస్తే అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో ఐమ్ వెరీ హ్యాపీ టుడే. ఇట్స్ ది మ్యూజిక్ డే అండ్ విజువల్స్ అన్ని చూసాము. ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఫిల్మ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది డైరెక్టర్ మహేష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టు బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ న్యూ. కొత్త యునో కొత్త క్రౌడ్ ఫండెడ్ థీమ్ అండ్ కొత్తగా దెర్ ఇస్ యునో ఫ్లో క్యామ్ యూస్డ్ దెన్ కొత్తగా ఐ డోంట్ నో సో మెనీ థింగ్స్ న్యూ థింగ్స్ అండ్ బట్ పాత పెసరెట్టు కాన్సెప్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లవ్లీ వర్కింగ్ విత్ ఎంటైర్ టీమ్, మై కోస్టా నందు అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద స్పాన్సరర్స్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి టు ఎంకరేజ్ సచ్ సార్ట్ ఆఫ్ న్యూ ఎక్స్పెరిమెంటేటివ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. మహేష్ కత్తి గారికి, 12 మంది ప్రొడ్యూసర్స్కి, గన్సాల్ విశ్వనాథ్ గారికి, మా కెమెరామెన్ కమలకార్ గారికి, మరియు అలా కెమెరా టీం అందరికీ సహకరించినటువంటి వారికి, అండ్ దెన్ మై ఎడిటర్కి, ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద న్యూ యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్. నేను చాలా నమ్మి క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ చేశాను. 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ థింగ్, మై క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ తెలుగులో హీరో ఎవర్రా అంటే ఫస్ట్ మైల్ స్టోన్ కింద నాకు ఒకటి ఉంటుంది, అదొక కక్కుర్తుంది నాకు. సో అది ఒకటి చేశాను. 2 అడ్వాంటేజ్, నేను అసలు కథ వినకముందు మహేష్ గారితో మాట్లాడినప్పుడు 2 అడ్వాంటేజ్ ఏంటంటే, ఈయన అందరినీ తెగ తిట్టేస్తూ ఉంటారు టీవీలో. సో ఈయన తిట్టడానికి ఫస్ట్ క్రౌడ్ రెడీగా ఉంటుంది, ఎందుకంటే నేను గొప్ప పెద్ద హీరోని కాదు, స్టార్ని కాదు. నా సినిమా ఓపెన్ అయిన వెంటనే వచ్చి చూసేయడానికి టాక్ స్ప్రెడ్ అవ్వాలి, ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి ఒక పెద్ద హీరోకున్న ఓపెనింగ్స్ నాకుంటే దట్స్ బికాస్ ఆఫ్ మహేష్ కత్తి గారి రివ్యూస్. అండ్ థర్డ్ థింగ్, ఆబ్వియస్లీ నాకు కథ చాలా బాగా నచ్చింది. సో అందుకే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ కత్తి గారు అండ్ విశ్వనాథ్ గన్సాల్ గారు, చాలా 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 బాగా చేశారండి మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా అండ్ అంత మ్యూజిషియన్స్ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.